ఈ ఫస్ట్ 30 సెకండ్స్ ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దీని తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం కావాలంటే ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇందులో ఫస్ట్ 12 క్వశ్చన్స్ ఉన్నాయి, మిగతా 6 క్వశ్చన్స్ మనకి ప్లేలిస్ట్లో దొరికిపోతుంది. సరేన, ప్లేలిస్ట్ గిట్ట కామెంట్ సెక్షన్లో పెడతా. వీడియో ఎట్లా యూజ్ అయితే సబ్స్క్రైబ్ కొట్టరి, ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పరి. థ్యాంక్ యూ. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది మనకి లాస్ట్ ఇయర్ 2023 టీఎస్ వాళ్ళకు వచ్చిన పేపరు. ఆ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, అది చూసేసేరి. సరేనా, ఇది మస్తు సార్లు అడిగారు మనకి సెంట్రాయిడ్ ఫార్ములాతోటి. సో ఎట్లా చేసామంటే సొల్యూషన్ అని రాసి గివెన్ వాట్ ఈసెస్ ఆల్. మీకు ఏ వీడియో వచ్చినా కానీ జర లైక్ కొట్టి కమెంట్ చేయరి, సో దట్ అందరికి ఎక్కువ మందికి పోతుంది. 2, -4 ఆర్ వాట్ ఈసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, అంతే కదా. సెంట్రాయిడ్ జీ ఈక్వల్స్ టు ఫార్ములా రాయాలి, x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఈ ఫార్ములా వస్తే అయిపోతుంది. జీ ఈజ్ ఈక్వల్స్ టు సెంట్రాయిడ్ని జీ తోటి ప్రజెంట్ చేస్తాం. x1 అంటే ఏమని, 2 + -4 + 2/3, 3 + 7 + -4/3, 2 + -(-) + / 3. 3 + 7 ఎంత, 10 ప్లస్ ఇండో మైనస్ మైనస్ 4/3. సో ఇక్కడ ఏమవుతుంది, 2 + 2 = 4, 4 - 4 = 0/3. 10 - 4 ఎంత, 6/3. 3 × 1 = 3, 2 × 0 = 0, 2. దీనికి నువ్వు బొమ్మ గీసుకుంటావా అంటే గీసుకోవచ్చు. ఎట్లా ఉంటుంది, ట్రయాంగిల్ ఏబిసి సెంట్రాయిడ్ అంటే ఇటు ఉంటుంది. సరేనా, దీన్ని జీ అంట. ఇంతే ప్రాబ్లం. ఆల్రెడీ నేను జమానాలో కొన్ని వీడియోస్ చేసి పెట్టిన, ప్లేలిస్ట్లో చూడరి, ప్లేలిస్ట్ కామెంట్ సెక్షన్ కింద పెడతా చూడరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ ఎగ్జామ్స్. ఇప్పుడు మనకి సెకండ్ వన్ ఏమి ఇచ్చిండు అంటే, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఓవెల్ ఇఫ్ ద లెటర్ చూజన్ ఫ్రమ్ ద వర్డ్ ఇన్నోవేషన్ అని ఇచ్చింది కదా. సొల్యూషన్ ఏమి రాయాలంటే గివెన్ వర్డ్, నేను ఎట్లా రాస్తున్నానో అట్లనే ఎగ్జామ్లో రిప్రజెంట్ చేయరి, ఫుల్కి ఫుల్ వేస్తాడు. అంటే రైటింగ్ కొంచెం నీట్గా రాయరి. ఇన్నోవేషన్లు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 కదా, 10 లెటర్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంతనే, 3, 3, 10, 10. నంబర్ ఆఫ్ ఓవెల్స్, ఓవెల్స్ అంటే ఏంది, ఏఈఐఓయు కదా. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఐ ఉంది, ఓ ఉంది, ఇక్కడ రాసుకుందాం ఏఈఐఓయు. ఐ ఉంది, ఈ ఎన్ కాదు, ఎన్ కాదు, ఓ ఉంది, వి కాదు, ఏ ఉంది, టీ కాదు, ఐ ఉంది, మళ్ళీ ఏముంది, ఓ ఉంది. టోటల్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సో నంబర్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఫేవరబుల్ కండిషన్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 5. లెట్ ఈవన్ బి ద ఈవెంట్ ఆఫ్, ఇట్లా రాయాలి మనం, సెలెక్టింగ్ ఓవెల్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్. గివెన్ వర్డ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవన్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఏంటిదంటే పీ ఆఫ్ ఈవన్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ ఏముంది, ఇక్కడ 5 ఉంది బై 10 ఉంది, 5 × 1 = 5, 2 = 2. సో ఆన్సర్ ఈస్ 1/2. లాస్ట్కి ఇట్లా రాసేసేరు, 1/2 అని అయిపోతుంది. సింపుల్గా ఉంటాయి ఇవన్నీ. సరేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ప్రెస్ టాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా అన్నాడు కదా. సో ఏం చేయాలంటే సొల్యూషన్, వి నో దట్, ఏం తెలుసు మనకి,
టాన్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా బై కాస్ టీటా. ఇక్కడ సైన్ టీటా అనే అన్నాడు కదా, ఇది ఇట సైన్ టీటాలకు మారాలి. ఏమన్నా తెలుసా అంటే సిన్స్లో రాసుకుందాం, ఇది వన్ అనుకుందాం, లేకపోతే సిన్స్లో పెట్టుకో. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు వన్. సో ఇక్కడ మనకు కాస్ టీటా ఈక్వల్స్ టు ఉండాలి కదా, సో కాస్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్స్ టు వన్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా, ఇది అక్కడ పంపించిన తర్వాత కాస్ టీటా ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, టాన్ టీటా ఈక్వల్స్ టు సైన్ టీటా బై రూట్ ఓవర్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అదే కావాలి కదా, అదే వచ్చేసింది. ఇంత సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్వశ్చన్ రాసే టైం వేస్ట్ అవుతుంది, సో ఫోన్ ముంగట పెట్టేసిన. ఇదే క్వశ్చన్ పేపరు. అండ్ అబ్జర్వర్ స్టాండింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 మీటర్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్, అబ్జర్వర్ ఇట్స్ టాప్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ 30 డిగ్రీస్, డ్రా ద సూటబుల్ డయాగ్రామ్ ఫర్ దిస్ సిచ్యుయేషన్. ఎన్ని 2 మార్కులకు. సో నేను ఏం చేస్తా, వాడు ఏమి ఇచ్చిండు, ఈడొకడు ఉండు, ఈడొక టవర్ ఉంది అంతే కదా. సో నేను ఈడికి నీడికి తీసుకుంటా టవర్, సరేనా, ఈ నుంచి ఈడికి తీసుకుంటా. వీడు ఏమన్నాడు, స్టాండింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ద 10 మీటర్స్, ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఇదే కదా, 10 మీటర్స్ ఫుట్ ఆఫ్ ద టవర్. అబ్జర్వ్స్ ఇట్స్ టాప్, ఈ నుంచి ఇడు ఉన్నాడు ఖాళీగా ఉండకుండా ఏం చేసిండు, ఈ టవర్ మీదకి చూసాడు. ఈ యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీస్ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఉన్న జాగాలకని మీదకి చూస్తాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గీసినాం కదా, అయిపోయింది. ఏ బిసి అయిపోయింది. ఇక్కడ మనం డేటా రాసేసేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ఫుట్ ఆఫ్ ద టవర్. ఇది అవసరం లేదు, బొమ్మనే గీయమన్నాడు, ఇది జస్ట్ జర ఉపకారం వేస్తున్నట్టు, సరేనా. తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఈక్వల్స్ టు 60, గింతే సింపుల్ అయిపోయా. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. 5th వన్ ఏమిచ్చిండు, ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ మెజర్ 2√2, 4 అండ్ 2√6 యూనిట్స్, ఈజ్ ఇట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ జస్టిఫై అన్నాడు. గివెన్ సైడ్స్ ఏంది, 2√2 1, 4 1, 2√6 1. ఏమన్నాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఇంతే కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగా ఏముండాలంటే మనకి వీ నో దట్, ఫుల్ ఫామ్ రాసుకోరి, హైపోటేనియా స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇందులో ఏం ప్రూవ్ చేసామంటే, ఇందులో పెద్ద నంబర్ ఏది, రూట్ 2 వాల్యూ అంటేనేమో 1.414, సో 2 1s are 2, సంథింగ్ 2.8 వస్తుంది. సో మనం అది ఇక్కడ తీసుకోలేం, ఇక్కడ తీసుకుంటాం మనం 2√2 whole square. 2√6 అంటే √6 వాల్యూ అంటే √3 × √2 రాస్తాము, 1.414 × 1.732. ఇది √2 వాల్యూ, ఇది √3 వాల్యూ, ఈ రెండింటిని ఇంటూ చేస్తే 4కి పెద్దగా వస్తుంది. సో నేను ఇక్కడ రాసుకుంటా ప్లస్ 4 స్క్వేర్ రాస్తా. ఇప్పుడు ఇది ఈక్వల్ వస్తేనే మనకు అది ఉన్నట్టు, 2 స్క్వేర్ ఎంత, 4, √6 whole square కదా, స్క్వేర్ 6 స్క్వేర్ √2 cancel 6. 2√6 whole square అంటే 2కి స్క్వేర్ ఉంది, √6 whole square ఉంది, √2 cancel 2 square 4, అట్లా రాసినా. 2 స్క్వేర్ ఎంత, 4 × 2 + 4 square 16, 4 6 ఎంత 24, 28 రాస్తున్నాం, 4 2s are 8 + 16, సో 24 = ఎంత, 16 + 8 = 24. ఏమని రాయాలంటే లాస్ట్కి, దేర్ఫోర్ గివెన్ సైడ్స్ ఆర్ ఆఫ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, బొమ్మ గిట గీసేసేయాలి ఎందుకంటే సైడ్స్ అడిగింది కదా, ఈ నీట్గా అయిపోతుంది ఇక. సో హైపోటేనియస్ ఏముంది, 2√6 ఉంది, ఒక సైడ్ ఏమో 2√2, ఇంకో సైడ్ ఏమో 4. ఇట్లా బొమ్మ గీసినాం అనుకో, 2 మార్క్స్కి 2 మార్క్స్ పడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 6th వన్ ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది, ఇది ఒకటే వీడియో పెడతా కాబట్టి మళ్ళీ గిట సాల్వ్ చేస్తున్నాం. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చిండు, 2 sin² θ − 3 sin θ + 1 = 0. ఇట్లా ఉంది కదా, ఇట్లా ఇక్కడ మనకి స్క్వేర్ ఉందనుకో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, స్క్వేర్ ఇంకా ఎక్స్ టర్మ్ లెక్క. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 2x² − 3x + 1 గిట్లుందనుకోవాలి.
ఇట్లుంటే మనం ఎట్లా అయితే సాల్వ్ చేసామో ఇది గిట్ట అట్లనే సాల్వ్ చేస్తాం. ప్రాసెస్ ఒకవేళ రాకపోతే చూడరి, 2 × 1 కోఎఫిషియెంట్స్ని 2 చేసుకో, ఫ్యాక్టర్స్ 2 అవుతాయి. ఏం చేయాలి, దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. ఈడేముంది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ, సో ప్లస్ రావాలంటే ఏంది మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది తీసుకుంటామన్నా అంటే ఈడ సింబల్ బట్టి తీసుకుంటాం. మధ్యలో మైనస్ ఉంది కదా, మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్, సో దీన్ని నేను స్ప్లిట్ చేసుకుంటాం. 2 sin² θ మైనస్ 2 sin θ మైనస్ 1 sin θ ప్లస్ 1 = 0 రాసేసినాం. ఇప్పుడు చూడు, ఈడ 2 ఉంది, ఈడ 2 ఉంది, బయటికి రాసుకో. sin² θ ఉంది, sin θ ఉంది, బయటికి రాసుకో. sin θ మైనస్ 1. ఈ రెండిట్లో 1 ఉంది, ఈడ మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 తీస్తా, sin θ అవుతుంది, మైనస్ తీస్తా, 1 అవుతుంది. అన్న ఈడ నువ్వు మైనస్ ఎందుకు రాసినావు అన్న అంటే ఈడ ఈడ సేమ్ రావాలి. ఇంకొక షార్ట్కట్ ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాసినాం. ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోరి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఇది రావాలి, ఇది సాల్వ్ చేసి ఇది రావాలి. చూడు, 2 sin² θ అట్లనే ఉంది, -2 - 1 -3 sin θ +1 అట్లనే ఉంది. sin θని బయటికి తీసిన, సో 2 × 1 2 sin θ × sin θ sin² θ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 sin θ × 1 = 2 sin θ అయిపోయింది. -1 కామన్ తీసిన, -1 - ప్లస్ - 1 × sin θ 1 sin θ -2 - ప్లస్ 1 × 1. ఇది ఒక 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసారు అనుకోరి ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది టఫ్ ఉంటుంది అన్నమాట. అబ్బా ఫోన్ మస్తు వేడైందంట, అందుకని చెప్పి అది అవుతుంది. అయినా మనం దేకం కదా. సో అప్పుడు ఏమవుతుంది, sin θ - 1 ఒకసారి, 2 sin θ - 1 ఈక్వల్స్ = 0. సో sin θ - 1 = 0, 2 sin θ - 1 = 0, sin θ = 1, 2 sin θ = 1. -1 అక్కడ పంపించిన, +1 అయ్యి, సో 2 sin θ = 2, sin θ = 1/2, sin θ = sin 90. 1 ఎప్పుడు వస్తుంది అంటే సైన్లో 90 డిగ్రీస్లో వస్తుంది. 1/2 ఎప్పుడు వస్తుంది అంటే 30లో వస్తుంది. మేము పేపర్ ముక్క తీసుకుందాం. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత బ్రో అంటే, θ = 90 డిగ్రీస్, θ = 30 డిగ్రీస్, therefore θ = 30, 90 డిగ్రీస్. ఫోన్ మస్తు వేడైందంట, జరాసేపు పచ్చిగుడ్డ పెట్టేద్దాం. ఇక అదే ఇచ్చింది కదా, వేర్ 0 < θ < 90, 30 90 కంటే తక్కువనే ఉంటుంది, 90 వచ్చేసి. ఇంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇప్పుడు సెక్షన్ 1 అయిపోయింది కదా, సెక్షన్ 2 రాద్దాం. సెక్షన్ 2లో 7th సొల్యూషన్ ఏంది బ్రో అంటే, రైట్ ద ఫార్ములా ఫర్ మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా అన్నాడు. సో డైరెక్ట్ మీడియన్ అని రాసుకోవచ్చు, ఎల్ ప్లస్ n/2 - cf/f(h). ఇక్కడ ఏంది టర్మినాలజీ గిట్ట అడిగింది కదా, ఎల్ ఈక్వల్స్ టు లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎన్ అంటే ఏంది, టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. లేకపోతే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాయచ్చు. తర్వాత సిఎఫ్ ఏంది అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ టు మీడియన్ క్లాస్. ప్రిసీడింగ్ అంటే మీడియన్ క్లాస్ ఈడ ఉందనుకో, ఈడ మనం సిఎఫ్ రాసుకుంటాం అంతే, ఇది రానవసరం లేదు. ఎఫ్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. హెచ్ అంటే క్లాస్ సైజ్. ఇంతే టర్మినాలజీలు గిట్టి ఇంపార్టెంట్, మనకు టర్మినాలజీలు రాసినా మార్క్స్ వస్తాయి. సరేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనకి ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే, వాడు ఇఫ్ x² + y² = 10xy దెన్ ప్రూవ్ దట్ 2 log(x + y) అది మొత్తం శోధించిండు. సో ఇచ్చింది రాసుకుంటా, గివెన్ దట్ x² + y² = 10xy ఇది ఇచ్చిండు కదా, ఇక్కడ నువ్వు ప్రూవ్ దట్లో చూసుకో, log(x + y) ఉందా, x - y) ఉందా. ఒకవేళ x + y) ఉందా అనుకో, ఇక్కడ మనకి a + b² వచ్చేటట్టు తీసుకుంటాం.
ఒకవేళ మైనస్ ఉందనుకో ఏ మైనస్ బి వచ్చేటట్టు. సో ఇక్కడ ప్లస్ రావాలంటే ఏం చేస్తాం అంటే ప్లస్ టూ ఎక్స్ వై యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై టెన్ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై. సో ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ ట్వెల్వ్ ఎక్స్ వై అవుతుంది. అంతేగా ఈ ట్వెల్వ్ని నేను టూ స్క్వేర్ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ వై రాసుకుంటా. ట్వెల్వ్ ఏమని రాసుకోవచ్చు, టూ 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 సిక్స్జా టూ త్రీజా అంటే టూ స్క్వేర్ రాసుకోవచ్చు కదా ఎల్సీఎం చేస్తే. ఎందుకు చేసినామో గిట ఇప్పుడు అర్థమవుతుంది. అప్లై, ఇగో దోమలు గిట సతాంచుతున్నాయి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ లాగ్ ఆఫ్ టూ స్క్వేర్ త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ వై. సో ఇక్కడ ఏముంది, అరే బ్లాక్ పెన్ మా వాళ్ళు ఎత్తుక వేరు. లాగ్ ఏ పవర్ ఎం అంటే ఏంది, ఎం లాగ్ ఏ. అరే ఇక్కడ బ్రౌన్ పెన్ ఉంది సిన్సల్తో వీటితో రౌండ్ అప్ చేస్తా సరేనా. అంటే ఏంది, టూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఇదేముంది లాగ్ ఏబిసిడి అనుకుందాం. ఇట్లా ప్రోడక్ట్ ఉంటే ఏం రాస్తాం, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ప్లస్ లాగ్ డి. అంతే కదా ప్రోడక్ట్ ఉంటే మధ్యలో ప్లస్లు వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, సో లాగ్ టూ స్క్వేర్ లాగ్ త్రీ లాగ్ ఎక్స్ లాగ్ వై. మనకి ఏ ఫార్మాట్ ఇచ్చిందో అది రాయాలి, అయిపోయింది ఇక. సో దేర్ ఫోర్ టూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏమి ఇచ్చిండు లాగ్ ఎక్స్ ఇచ్చిండు. సో ఇందులో ఉన్నాకాడ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు అవతలని రీఅరేంజ్ చేస్తున్నా పంపించట్లే నేను అవతలకి, పంపిస్తే చేంజ్ అవుతుంది. ప్లస్ తర్వాత ఏమి ఇచ్చిండు టూ లాగ్ టూ, టూ లాగ్ టూ ఉందా అంటే ఈడ ఇట లాగ్ ఏ పవర్ ఎమ్ఏ కదా. సో టూ లాగ్ టూ ప్లస్ లాగ్ త్రీ, హెన్స్ ప్రూవ్ అన్నాడా షో అన్నాడా, షో ప్రూవ్ అన్నాడు, హెన్స్ ప్రూవ్. ఇక అన్ని క్వశ్చన్ పేపర్లు పెడతా, ప్లేలిస్ట్లలో ఉంటాయి, చెక్ చేయరు సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇక ఇప్పుడు నైన్త్ సొల్యూషన్ చూసినట్టయితే ఏమి ఇచ్చిండు, ఏ షేప్ ఆఫ్ విత్ ఫోర్ సెంటీమీటర్ ఇస్ అటాచ్డ్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ టు ఫార్మ్ ఏ రెక్టాంగిల్. అంటే ఏమిచ్చిండు, ఆడే బొమ్మ ఇచ్చిండు కదా. ఇగో ఇది స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ ఉన్నది ఊకున్నది ఊకోకుండా దీనికి ఏం చేసిండు, ఫోర్ సెంటీమీటర్ అటాచ్ చేసిండు. ఎక్కడ అటాచ్ చేసిండు అంటే లెంత్కి అటాచ్ చేసిండు కదా. సో స్క్వేర్లో మనకేం తెలుసు, ఇది ఏ అయితే ఇది ఏ అవుతుంది ఇది ఏ అవుతుంది ఇది ఏ అవుతుంది, ఇది స్క్వేర్ అంటే ఇది ఏంది, ఇది అటాచ్ అయింది కదా. సో ఏ ప్లస్ ఫోర్ అవుతుంది, ఇది ఇది మాత్రం ఏనే ఉంటుంది. సో నేను ఏం చేస్తాను అంటే సొల్యూషన్, లెట్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ అన్న తీసుకోవచ్చు ఎక్స్ అన్న తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకుంటా ఎందుకంటే మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఎక్స్ అనే పెట్టుకొని చేశారు కదా, అందుకు ఎక్స్ తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, మళ్ళా 200 రెక్టాంగిల్ అయింది, ఫోర్ సెంటీమీటర్ ఈజ్ యాడెడ్ సో దట్ స్క్వేర్ బికమ్స్ రెక్టాంగిల్. అంతే కదా లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఫోర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ వచ్చింది, మైనస్ చేస్తే ఒకవేళ మైనస్ ఫోర్ వస్తుంది. అంతే టు ఫార్మ్. ఇప్పుడు దీని బ్రెడ్త్ ఏమవుతుంది, బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ గిట్టా సేమ్ ఉంటుంది కదా, ఏముంటుంది లెంత్ ఒకటే చేంజ్ అయింది బ్రెడ్త్, సో అప్పటిదాకా ఎక్సే ఉంటుంది రాసిన. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గివెన్ కండిషన్ అని రాసుకొని రాసుకుంటాం. ఇక గివెన్ కండిషన్ ఏమిచ్చిండు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. ఓ ఎల్ ఇంటూ బి లేదు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 77 రాసుకుంటాం. ఎందుకు రాసుకున్నాం అన్న అంటే ఒకటే కండిషన్, ఇక్కడ డబల్ ఈక్వల్స్ టూలు పెడుతారు మీరు పొరగాలు. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంది, ఎల్ ఇంటూ బి కదా, ఎల్ అంటే ఏంది ఎక్స్ ప్లస్ ఫోర్, బి అంటే ఏంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 77. ఇది ఇంటూ వేసినాం అనుకో, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్, ఈ ప్లస్ ఇది అక్కడ పోతే మైనస్ 77 ఈక్వల్స్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది.
గంతే ఇక అమ్మా దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. సో 1 × 77 అంటే ఏమొస్తుంది బ్రో? ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 77 వస్తుంది. ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 11 × 7. ఓ వచ్చేసింది బ్రో, 11 7 కదా. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఉంటే ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ వస్తుంది. సరేనా కండిషన్? సో ఇక్కడ మనకి ఏముంది, ప్లస్ ఉంది. సో పెద్దదానికి ప్లస్, చిన్నదానికి మైనస్. ఈ ఫ్యాక్టరైజేషన్ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. 11x − 7x మైనస్ 77 ఈక్వల్స్ టు 0. నువ్వు చూడు ఇది సాల్వ్ చేస్తే మీది ఇది రావాలి. ప్లస్ 11 మైనస్ 7 ఎంత? 11లకి ఎంత 7 తీస్తే 4 వచ్చేసింది. సో ఈ రెండింటిలోకి నేను ఎక్స్ బయటికి తీస్తాం, ఎక్స్ ప్లస్ 11 మైనస్ 7 బయటికి తీస్తాం, ఎక్స్ ఒక్కటి మిగిలింది. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది కదా. సో మైనస్ ఎన్నాం అనుకో, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో పెట్టదు, ప్లస్ పెట్టుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 77 ప్లస్ 11 సమ్. ఇది జర్ర కొంచెం ఆగమాగం ఉంటుంది, జర ఓపికతో 2 టైమ్స్ చేసిన అనుకో వచ్చేసారి. 2 ఏముంది, ఎక్స్ ప్లస్ 11 కామన్ తీయాలి, ఎక్స్ మైనస్ 7 తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 11 ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 7 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 11 ఇది మనం తీసుకోము, ఎందుకంటే లెంత్ ఎక్స్ ఈక్వల్స్ టు నెగటివ్ డస్ నాట్ ఎగ్జిట్స్ యాజ్ లెంత్, ఎందుకంటే నెగిటివ్ నంబర్ కదా, లెంత్కి తీసుకోం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7, దేర్ ఫోర్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 7, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంది, 7 ఎక్స్ ప్లస్ 4 కదా. అంతే కదా బ్రో, ఎక్స్ ప్లస్ 4 ఇక్కడ రాస్తా నీట్గా, మీరు గివి అవాయిడ్ చేయాలి సరేనా. సో 7 + 4 11 అంతే. ఇక లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమో 11, బ్రెడ్త్ వచ్చేసి 7 రెక్టాంగిల్ది, స్క్వేర్ది లెంత్ వచ్చేసి ఎంత, ఎక్స్ ఎంత వచ్చింది 7, బ్రెడ్త్ వచ్చేసి 7 గింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం 10th సొల్యూషన్ చూద్దాం. 10th సొల్యూషన్ ఎట్లా రాస్తామంటే, ఫస్ట్ గివెన్ డేటా, ఎగ్జామ్లో గిట్ట బొమ్మ గీయాలి కాబట్టి దప్ప దప్ప గీసేద్దాం. ఈడ మ్యూ, ఈడ ఏ, ఈడ బి, ఏఈయు, పిక్యూ, ఆర్టి, బీడిఎం, ఎక్స్, వైఏ, జెడ్ ఇట్లా ఇచ్చింది కదా. ఏమన్నాడు, ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ షో దట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏం చేస్తాం, ఫ్రమ్ వెన్ డయాగ్రామ్ ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంది, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏ కదా, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫస్ట్ ఏ సెట్ రాస్తాం సరేనా. ఏ సెట్ అంటే ఏంది, ఇది మొత్తం కదా. సో ఏముంటుంది, BDMAEU దీన్ని నువ్వు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా రాసుకున్నా యాంగిల్. సో ఏ రాసేసిన అప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది, అమ్మా ఈ దోమలు సాగొడుతున్నాయి బ్రో, ఇగో చూడు తిన్నది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా, 2 AM అవుతుంది. కనిపిస్తుందా? కనిపిస్తలేదు. ఇవో మీకోసం చేస్తున్నా మంచిగా చదువుకోరు. ఇక 1 2 3 4 5 6 వచ్చింది. బి ఏంది, బి మొత్తం రాయాలి కదా, అంటే ఏంది, ఏఈయూ పిక్యూఆర్టీ ఎన్ ఆఫ్ బి ఎంత, 1 2 3 4 5 6 7 రాసేసిన. ఇప్పుడు ఏంది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ సారీ ఏ యూనియన్ బి రాయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి, ఇంకంతే కదా. ఇప్పుడు ఏంది, ఎన్ఓ ఏ యూనియన్ బి ఫస్ట్ అన్ని డేటా రాసుకొని తర్వాత రాసిద్దాం. ఏ యూనియన్ బి అంటే అన్ని టర్మ్స్ ఒకసారి, బి డి ఎం ఏ ఈయు పి క్యూ ఆర్ టి 1 2 3 4 5 6
సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే నెన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు టెన్. ఇది ఈట ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు త్రీ. ఇక నీట్గా రాసుకుందాం ఒక కాడ. హియర్ ఖాళీ ఏవే రాసేసాయి, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సిక్స్, ఎన్ ఆఫ్ బి ఎంత సెవెన్, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత. ఇడ రాయకొరి సరేనా, ఇడ రాయకొరి, ఇడ కింద రాసుకోరి టెన్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత త్రీ. ఇప్పుడు ఏమన్నాడు, షో దట్ కన్సిడర్ ఎల్హెచ్ఎస్ ఏంది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంతే కదా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత వచ్చినాయి, టెన్ వచ్చినాయి. ఎన్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పక్కనిచ్చింది. ఇప్పుడు ఏంది ఆర్హెచ్ఎస్ గిట్ ఏ చేయాలి కదా. ఆర్హెచ్ఎస్ ఏంది, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత సిక్స్, ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే సెవెన్, మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి త్రీ. సిక్స్ ప్లస్ త్రీ థర్టీన్, మైనస్ త్రీ థర్టీన్, మైనస్ త్రీ టెన్. సో ఏంది, దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. హెన్స్ షో, ఆ షో దట్ అన్నాడు చూపించేసినాం, అయిపోయింది, సింపుల్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నచ్చితే సబ్స్క్రైబ్ పెట్టు, ఎట్లా అనిపించిందో కామెంట్లో పెట్టు. ఇగో ఇలెవెంత్ వన్ అయితే మస్తు పెద్ద ఉంటుంది ప్రాబిలిటీది. మనకేమి ఇచ్చిండు, ఏ బాక్స్ కంటెంట్స్ ఒక దాంట్లో ఫోర్ స్లిప్స్ ఉంటాయి, వన్ టూ త్రీ ఫోర్, ఇంకో దాంట్లో అండ్ అనదర్ బాక్స్ కంటెంట్ ఫైవ్ స్లిప్స్, ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఇఫ్ వన్ స్లిప్ ఈజ్ టేకెన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ఈచ్ బాక్స్, ఒక బాక్స్లకైనా ఒకటి ఇంకో బాక్స్లకైనా ఇంకోటి తీసుకున్నాం, అప్పుడు ఏమైతే, హౌ మెనీ నెంబర్ ఆఫ్ పేర్స్ ఆర్ పాసిబుల్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ బీయింగ్ అవుట్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ టెన్. దీనికి ఏం చేయాలంటే అన్ని కండిషన్స్ రాయాలి. సో వీడియో కొంచెం పెద్దగా అవుతుంది, ఓపికతో చూడదు సరేనా. ఫస్ట్ ఇచ్చిన డేటా రాస్తాం. గివెన్ డేటా ఏంది, ఏ బాక్స్ కంటెంట్స్ ఫోర్ స్లిప్స్, అవి ఫోర్ స్లిప్స్ ఏంది, వన్ టూ త్రీ ఫోర్. ఇంకోటి ఏంది, ఏ బాక్స్ కంటెంట్ ఫైవ్ స్లిప్స్, మీరు నీట్గా రాసుకోరి, నేను దెబ్బ దెబ్బ రాస్తున్నాం, ఎందుకంటే వీడియో ఒకవేళ పెద్ద లెంత్ అయితే ఇక్కడ మీరు చూడాలి కదా, మీ వల్లనే పెద్దవ రాస్తున్నాడు, బట్ ఎంత క్లియర్గా అయితే అంత క్లియర్గా రాసా. ఏమన్నాడు మళ్ళా, ఈ వన్ స్లిప్ ఈస్ టేకెన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ఈచ్ బాక్స్, అంటే ఏమవుతుంది, పేరు రాయాలి, ఎందుకంటే ఈ వన్ స్లిప్ ఈస్ టేకెన్ ర్యాండమ్లీ పేరు ఇట్ అడిగిండు కదా. సో మనకి అసలు ఎన్ని పేర్స్ అవుతాయి, ఏమైతాయి, అవి ఇట తెలవాలి. Pairs of numbers when one slip is taken from each box. పెద్ద అవుతుంది అన్న కదా ఈ పార్టే, అప్పుడు ఏమవుతుంది మొత్తం రాయాలి సెట్లా, వన్ కామా టూ, ఈ వన్ అయినా రావచ్చు టూ అయినా రావచ్చు, తర్వాత వన్ కామా త్రీ, వన్ కామా ఫోర్, వన్ కామా ఫైవ్, పేర్ అంటే టూవే కదా అందుకు రాస్తాం, వన్ కామా ఎయిట్, వన్ కామా నైన్ రాస్తాం, వన్ కామా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రాస్తాం. తర్వాత ఏంది మళ్ళా టూ కామా ఫైవ్, సారీ టూ కామా త్రీ, టూ కామా ఫోర్, టూ కామా ఫైవ్, టూ కామా సిక్స్, టూ కామా సెవెన్, టూ కామా ఎయిట్, టూ కామా నైన్, గంతే. ఇక్కడ ఇంకోటి ఏది గుర్తు, ఇంకొక స్టెప్ ఏది గుర్తుకుండాలంటే దీది ఈ టూ అయినా రావచ్చు వన్ అయినా గిట రావచ్చు, సో టూ కామా వన్ గిట రాయాలి మనం లాస్ట్. ఇప్పుడు ఏంది త్రీ కదా, త్రీ కామా వన్, త్రీ కామా టూ, త్రీ కామా త్రీ, త్రీ కామా ఫోర్, త్రీ కామా ఫైవ్, త్రీ కామా సిక్స్, త్రీ కామా సెవెన్, త్రీ కామా ఎయిట్, త్రీ కామా నైన్.
ఇక్కడ ఇంకొక మిస్టేక్ వాంటెడ్లీ చేసిన. ఏం చేసిన అంటే, ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఒక 3 తీసేసినావు కదా, అది రిపీట్ కాదు. లైన్గా రాసుకుంటూ పోయేటప్పుడు ఇట్లా మిస్టేక్స్ అవుతాయి, సరేనా? తర్వాత మళ్ళీ ఏంది, మిస్టేక్ గిట్ట కావాలనే చేసిన, ఎందుకంటే రాసుకుంటూ పోతాం కదా, అది ఉండవు. దాన్ని 4,1, 4,2, 4,3, 4,4 రాదు, 4,5, 4,6, 4,7, 4,8, 4,9. ఇది మీరు డబ్బల రాసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. తర్వాత 5,1, 5,2, 5,3, 5,4, 5,6, 5,7, 5,8, 5,9. 6,1, 6,2, 6,3, 6,4, 6,5, 6,6, 6,7, 6,8, 6,9. మళ్ళీ ఇక్కడ మనకి 6,6 రాదు. 7,1, 7,2, 7,3, 7,4, 7,5, 7,6, 7,8, 7,9. 8,1, 8,2, 8,3, 8,4, 8,5, 8,6, 8,7, 8,9. 9,1, 9,2, 9,3, 9,4, 9,5, 9,6, 9,7, 9,8. మొత్తం ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ఉన్నాయి, ఒక రోల్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఉన్నాయి. సో 9, 8 ఎంత? 72. సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? 72 అవుతాయి. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత? 72. అంటే డినామినేటర్లు ఎంత వస్తాయి? 72 వస్తాయి. దాని తర్వాత ఏం చేయాలి? దీనికి లాక్ తీయాలి. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయాలి. క్వశ్చన్ ఇట్లా పెట్టుకోవాలి, జూమ్ ఇన్ చేయాలి. ఇక హౌ మెనీ నంబర్ ఆఫ్ పేర్స్ ఆర్ పాసిబుల్? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. టోటల్ నంబర్ ఆఫ్ పేర్స్ ఈక్వల్స్ టు 72 అయిపోయింది. సెకండ్ క్వశ్చన్కి ఏముంది? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ బీయింగ్ ఆడ్? అంటే రెండు ఆడ్ ఉండాలి. సో నంబర్ ఆఫ్ ఆడ్ పేర్స్. ఆడ్ అంటే ఏంది? 2 టేబుల్ రానివి కదా. ఇప్పుడు ఈ 72లకైనా ఫిల్టర్ అవుట్ చేయాలి. దీంతో చేసుకుందాం. ఆడ్ అంటే ఏంది? 2 అనేది ఆడ్ కాదు. సో ఇది, 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 ఇది. తర్వాత కాదు, ఈ 2లో ఏది రాదు, ఎందుకంటే 2 ఆడే అడిగింది కదా వాడు. ఇది, ఇది, 3,7, తర్వాత 3,9. 4ది రాదు. 5,1, 5,3, 5,7, 5,9. ఇక చూడు, అన్నిట్లో సేమ్ రౌండప్ చేస్తున్నావు చూడు. అడగట మనకి ట్రిక్ తెలిసిపోతుంది. 7,5 కాదు, 7,6 కాదు, 7,9. ఎందుకంటే 7,7 రాదు కాబట్టి. సో 9,1, 9,3, 9,5, 9,7, 9,9 రాదు. ఇవన్నీ ఇలా రాయాలి, సరేనా? అప్పుడు ఏమవుతుంది? 1,3. ఒకసారి క్రాస్ చెక్ గిటే వేసుకో. ఈ ప్రాబిలిటీ అయితే డెడ్ ఈజీ, బట్ ఇది ఒక్కట్లు ఎందుకు ఇచ్చిండు మనకి? 1,5, 1,7, 1,9. తర్వాత ఏంది? 2లో ఏవి రావు, ఎందుకంటే ఒకటి ఈవెన్, ఇంకోటి ఆడు. సో 3,1, 3,3 రాదు, 3,5, 3,7. తర్వాత ఏంది? ఇది మీరు పెన్సిల్తో పెట్టుకొని మళ్ళా తర్వాత రబ్ చేయరు, సరేనా? అయ్యో ఫ్లాష్ మళ్ళాగా మగం చేస్తాను. ఫ్లాష్ లేకుండా గిట్ట మంచిగానే వస్తుంది. అడ్జస్ట్ అయిపోరు ఇక. 3,7 మంచిగా ఉంది. ఫోన్ గిట్ట వెళ్ళిపోయింది అనుకో, ఈ వీడియోలు గిట్ట రావు ఇక. 3,9, 5,1, 5,3, 5,7, 5,9. తర్వాత 6 రావు. 7,1, 7,3, 7,5, 7,6, 7,9. తర్వాత 9,1,
9 3 9 5 9 7 ఇవి టోటల్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి. ఇక అదేంది నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వచ్చాయి. కరెక్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ టూ లేకపోతే ఆఫ్ బోత్ బీయింగ్ ఆడ్. సో పి ఆఫ్ ఈ వన్ ఏమవుతుంది అంటే ఎన్ని కండిషన్స్ వచ్చినాయి 20 బై టోటల్ 72. ఈ రెండింటిని క్యాన్సిల్ చేయాలి. ఏ టేబుల్ బాయ్ అంటే 4 5 4 1 4 8. ఒకవేళ మీకు ఈ టేబుల్ రాలేదనుకో 2 2 2 2 క్యాన్సిల్ చేసుకోరు, అది ఎట్లనే చెప్తుంది. 20 బై 18 కదా, 2 10 2 9. అంతేగా 4 5 20. అరే ఈ డినామినేటర్లో 72 రాలి. చిచ్చిచ్చి ఇక ఒక చిన్న చిన్న మిస్టేక్లు నాకు గిట్ అవుతాయి, చాలా ఇగ్నోర్ చేసేసి. 2 10 2 3 6 36 2 5 2 1 16 2 8. సో ఏమొచ్చింది, 5 బై 18 కదా, 5 బై 18 వచ్చింది. ఇప్పుడు థర్డ్ కండిషన్ గిట్ ఇచ్చింది కదా, అరే అయిపోయింది. థర్డ్ది ఏమి ఇచ్చిండు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ నంబర్స్ 20. సో సమ్ ఆఫ్ నంబర్స్ 10 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ప్రాబిలిటీలు గీయాలి. అవు జర షేపు ఫోన్ వేడైంది, చల్లగా చేసి తెస్తాం. ఫోన్ అయితే జర కూల్ చేసినాం. ఇప్పుడు ఏంది, మనకి రెండు కండిషన్లు అయిపోయినాయా, పేపర్ ముక్కేదిరా. రెండు కండిషన్లు అయిపోయినాయి కదా, 5 బై 18. ఇప్పుడు థర్డ్ కండిషన్, థర్డ్ వన్ ఏమిచ్చింది మనకి అంటే వాడు సమ్ ఆఫ్ నంబర్స్ 20 ఉండాలి అన్నాడు కదా. సో మళ్ళా ఈ డబ్బాలోకి రారి, ఏది పేపర్లోకి రారి, ఇలా సమ్ ఏడేడ 10 వచ్చిందో అక్కడ రౌండ్ అప్ చేసుకోవాలి. రౌండ్ అప్ వద్దు, టిక్ పెట్టుకుందాం. సమ్ అంటే ఏంది, 1 ప్లస్ 2 ఎంత, 3 కాదు. సో డైరెక్ట్ ఏమేమి ఉంటుంది అంటే 1 ప్లస్ 9 ఉంటుంది, అది ఇక్కడ రాసేసుకుందాం. ఇక డైరెక్ట్ 1 కామా 9 కామా, తర్వాత 2 ప్లస్ 3 ఎంత, 5, అది ఇక్కడ కాదు. పేపర్ ముక్కలు పక్కకు పెట్టేద్దాం, ఇప్పుడే ఎంపిన వీడియో కోసం అని. తర్వాత 2 ప్లస్ 8 10, మళ్ళీ 2 ప్లస్ 9 కాదు, తర్వాత 3 ప్లస్ 7, ఒక్క రోలో ఒకటే వస్తుంది మనకి ఏదైనా, 4 ప్లస్ 6, మళ్ళీ 5 ప్లస్ 5 ఇక్కడ వస్తలేదు చూడు, 5 ఎందుకంటే 5 కామా 5 ఉండదు కాబట్టి, 6 కామా 4, తర్వాత 7 కామా 3, తర్వాత 8 కామా 2 9 కామా 1. ఇంకంతే కదా, ఇంకేమన్నా అవుతుందో, అవుతలేదు. సమ్ 10 రమ్మన్నాడు, వచ్చింది కదా. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8. సో లెట్ ఈ టు బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ యాజ్ పెయిర్ ఈజ్ పి ఆఫ్ ఈ టు ఈజ్ ఈక్వల్స్ టు ఏంది రాబోయే ఇది మనకి, 8 బై టోటల్ అవుట్కమ్స్ ఎంత, 72. 8 1 8 9 ఈ టేబుల్లో డైరెక్ట్ వస్తుంది, 8 9 72. సో 1 బై 9 ఇస్ ద ఆన్సర్. ఇంతే, థర్డ్ సొల్యూషన్ ఏమో 1 బై 9, సెకండ్ సొల్యూషన్ ఏమో 2 బై 18 అనుకుంటా, దీనికి వెళ్ళింది 5 బై 18. ఫస్ట్దేమో 72 ఫస్ట్ది. సరేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ అవుతుంది. ఫోన్ ఎట్లా కూల్ చేసినామంటే ఇగో ఇక్కడ పచ్చి పట్టు ఉంది, దీన్ని పచ్చి దీని మీద పెట్టాలి, ఇది వేడిగైంది. ఏం చేస్తాం, కొన్న ఫోన్ మోడల్ కూర్చిపోయి. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు 12th 1 సాల్వ్ చేద్దాం. ఏమిచ్చిండు, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీజ్ -81 అండ్ ఆల్సో సో ఫైండ్ ద విచ్ టర్మ్ ఇస్ 0 అన్నాడు కదా. సో గివెన్ సిరీస్ రాస్తాం,
ఇన్ ఏపీ. 21, 18, 15 చుక్కలు చుక్కలు చుక్కలు, మైనస్ 81 ఏదో అన్న, ఏదో ఏ టర్మ్ అడిగిండు, ఏ టర్మ్ జీరో అవుతుందో అని అడిగిండు. సో దీనికి రెండోసార్లు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. హియర్ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఏ టూ మైనస్ ఏ వన్, 18 మైనస్ 21 మైనస్ 3 రాసినాం, అంతే కదా. ఇప్పుడు ఏంది, విచ్ టర్మ్ ఈజ్ మైనస్ 81 అన్నాడు. టు ఫైండ్ విచ్ టర్మ్ ఈజ్ మైనస్ 81, సో అప్పుడు ఏం చేయాలి, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 81 తీసుకోవాలి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు మైనస్ 81 తీసుకోవాలి. కొన్ని స్కూళ్ళల్లో దీనికి టీఎన్ అని గిట్ట రాస్తారు, ఏం కాదు. సో ఏ అంటే ఎంత, ఫస్ట్ టర్మ్ 21 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ఈక్వల్స్ టు మైనస్ 81. ఇక్కడ సింబల్లతో జాగ్రత్తగా ఉండాలి, ప్లస్ దవతలకపోతే మైనస్ అవుతుంది. 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 8 10, ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3. ఈ మైనస్ 3ని అక్కడ పంపి మైనస్ 102 బై మైనస్ 3, మైనస్ మైనస్ కట, 3 వన్ జా, 3 త్రీ జా, 3 ఫోర్ జా. సో ఇక్కడ మనకేమొచ్చింది, ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ కట్ అయింది, ప్లస్ అయింది కదా. సో 34 వచ్చింది, మైనస్ 1 అక్కడ పోతే 34 ప్లస్ 1, ఎన్ ఈక్వల్స్ టు 35. దేర్ఫోర్ విచ్ టర్మ్ ఈజ్ 35th టర్మ్ ఈజ్ మైనస్ 81 అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో కండిషన్ గిట్ట చేయాలి. ఇంకో కండిషన్ ఏందన్నా అంటే మళ్ళా విచ్ టర్మ్ బికమ్ జీరో. టు ఫైండ్, వేరే పేపర్లో ఏంటంది, టు ఫైండ్ విచ్ టర్మ్ బికమ్స్ జీరో అంటే ఏంది, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో కదా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు జీరో. ఏ అంటే ఎంత, 21 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3. ఇక్కడ కొందరు ఏం చేశారంటే పూర్వంలో 35th టర్మ్ తీసుకుంటారు, అట్లా కాదు, 35th టర్మ్ చేస్తే మనకు మైనస్ 81 వస్తుంది. ఈడేంది, ఏ టర్మ్ జీరో అవుతుంది అని అనుకోవాలి. సో 21ని అవతలకు పంపి ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ఈక్వల్స్ టు మైనస్ 21 అవుతుంది. మైనస్ 3ని అక్కడ పంపి మైనస్ 21 బై మైనస్ 3 అవుతుంది కట కట, 3137. ఎన్ మైనస్ 1 ఈక్వల్స్ టు 7 అవుతుంది, మైనస్ 1 అక్కడ పంపి 7 ప్లస్ 1 ఇంతే. సరేనా, ఇక్కడ ఒకటే ప్రాబ్లంలో మనకు రెండు ప్రాబ్లంలు ఇచ్చింది, ఒకటి 81 ఏ టర్మ్, లాస్ట్కి ఏం రాద్దామంటే కంక్లూజన్, 35th టర్మ్ ఇస్ మైనస్ 81, 8th టర్మ్ ఇస్ జీరో గంత. ఇక ఇప్పటికీ సెక్షన్ 2 సెక్షన్ 1 అయిపోయింది, సెక్షన్ 3 ఆల్రెడీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి, అది ప్లేలిస్ట్లో యాడ్ చేసేస్తా. సరేనా, చూసుకోరి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, ఇచ్చి పడేరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టు.